హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దేవేందర్. ఐఎమ్ ఎంఎంఏ నేషనల్ ఫైటర్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను 1600 మీటర్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ టైంలో ఎలా చేయాలనేది చేసి చూపిస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి, తప్పకుండా 100% యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నేను ఇంతకుముందు 1600 మీటర్ వీడియో చేశాను, చాలా రెస్పాన్స్ వచ్చింది. ఓకే, మీకు కావాలంటే మీరు చూడలేదనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. లేకపోతే నా వీడియో ఎండింగ్లో లాస్ట్ స్క్రీన్ పేజ్ మీద వస్తుంది, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో గురించి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనం ఫస్ట్ గ్రౌండ్కి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి అనుకుంటాం. సో వచ్చి మనం ఎన్ని మనకు ఎంత ఓపిక ఉంటే అన్ని రౌండ్స్ ప్రాక్టీస్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 రౌండ్స్ ప్రాక్టీస్ చేసాం అనుకోండి, అంటే 1600 మీటర్ ఇక్కడ ప్రాక్టీస్ చేసాం అంతే అనుకునే అయిపోయి 1600 మీటర్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మీరు ఎంతవరకు రన్నింగ్ చేయగలుగుతారో అంతవరకు రన్నింగ్ చేసేసి, ఆ తర్వాత ఇక రన్నింగ్ చేయలేము, ఎనర్జీ లెవెల్స్ అయిపోయినాయి అని అనుకునే ఎట్ ద సేమ్ టైంలో, అదే టైంలో మీరు 400 ట్రాక్ మీద ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే 200 మీటర్ ఫాస్ట్గా రన్ చేయండి, 200 మీటర్ స్లో రన్ చేయండి. 200 మీటర్ ఫాస్ట్, 200 మీటర్ స్లో. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే పర్ఫార్మెన్స్ ఇచ్చే దగ్గర 2 రౌండ్స్ తర్వాత పూర్తిగా ఎనర్జీ లెవెల్స్ అనేది పడిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఆ టైంలో మనం ఫాస్ట్గా రన్ చేయడానికి, మన గోల్ని రీచ్ అవ్వడానికి ఇది చాలా చాలా రన్నింగ్ చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్క అథ్లెటిక్ ఇలాగే ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, మీరు కూడా ఇలా ప్రాక్టీస్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎప్పుడు మీ ముందు ఉంటాను. ఓకే, చాలా సార్. ఓకే, ఇప్పుడు నేను నార్మల్ రన్నింగ్ చేస్తాను, అంటే మనం గ్రౌండ్కి వచ్చిన తర్వాత నార్మల్గా ప్రాక్టీస్ చేస్తాం కదా. సో అలా ఒక 2 రౌండ్స్ చేస్తాను, అండ్ మిగిలిన 2 రౌండ్స్ ఫాస్ట్, 2 ఆర్ 3 రౌండ్స్ ఫాస్ట్, వన్ సైడ్ 200 మీటర్ ఫాస్ట్గా రన్ చేస్తాను, 200 మీటర్ స్లోగా రన్ చేస్తాను. సో అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు లాస్ట్లో లాస్ట్ 2 రౌండ్స్ బాగా ఫాస్ట్గా పరిగెత్తడానికి ఈ ప్రాక్టీస్ చాలా, అంటే ఈ ప్రాక్టీస్ అక్కడ చాలా ఈజీగా ఉపయోగపడుతుంది. సో ఎప్పుడైనా సరే మనం ఒక్కొక్కసారి ఫాస్ట్గా రన్ చేయాలి, ఒక్కొక్కసారి స్లోగా రన్ చేయాలి. ఓకే, అంటే ఎక్కడైనా మనము బ్యాక్ ఉండిపోతే, ఇప్పుడు జనాలలో చాలామంది పెడతా ఉంటారు 1600 మీటర్ ఒకేసారి చాలామందిని వదిలేస్తారు. సో అందులో మనం బ్యాక్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్ ఉంటే, బ్యాక్ ఉండిపోకుండా లాస్ట్ 2 రౌండ్స్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే అందరూ ఒక సైడ్కి వచ్చేస్తారు, ఒక సైడ్ నుంచే రన్ చేస్తారు. సో ఆ టైంలో మనకు ఫుల్ ఫ్రీడమ్ ఉంటుంది కాబట్టి అప్పుడు ఎవరికి ఎక్కువ స్టామినా ఉంటే వాళ్ళు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆ టైంలో ఆఫ్టర్ 2 రౌండ్స్ తర్వాత ఫాస్ట్గా రన్ చేయడానికి ఈ ప్రాక్టీస్ చాలా యూజ్ అవుతుంది. అండ్ అదే 2 రౌండ్స్లో ఫాస్ట్ రన్ చేసేటప్పుడు బాడీని ఫ్రీగా వదిలేయాలి, ఎలాంటి టెన్షన్స్ వదిలే, అప్పటికీ మొత్తం బాడీ క్లియర్ అయిపోతుంది, ఎలాంటి టెన్షన్ ఉండదు. ఫస్ట్ 2 రౌండ్స్కి మనకు కొంచెం టెన్షన్ భయము అన్నీ ఉంటాయి, 2 రౌండ్స్ అయిపోతే మిగతా 2 రౌండ్స్ కొట్టడం ఇట్స్ టూ వెరీ ఈజీ, కొంచెం స్టామినా కావాలి. సో ఇక్కడ అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేస్తేనే మనం అక్కడ అనుకున్న విధంగా మనం పర్ఫార్మెన్స్ చేయగలుగుతాం. సో నేను ఇంతకుముందు చేసిన వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, అది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాట్ ఈస్ వాట్ ఏంటి అని, 1600 మీటర్ అంటే ఏంటి, వాట్ ఈస్ వాట్ ఎలా చేయాలి అనేది నేను పూర్తి స్థాయిలో చెప్పాను. అండ్ ఇంకో వీడియో కూడా చేస్తాను, అంటే మనకు అక్కడ ఎలా ఉంటుంది పొజిషన్, అండ్ ఎలా వదిలేస్తారు అంటే అక్కడ చాలామంది గ్రూప్లో, ఒక గ్రూప్లో తక్కువలో తక్కువ 100+ మెంబర్స్ని పెడతారు కాబట్టి ఆ గ్రూప్లో నుంచి మనం ఎలా రావాలి, ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ ఎలా ఉరకాలి అనేది మ్యాప్ ద్వారా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. అది కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నేను కొంచెం స్లోగా రన్ చేస్తున్నట్టుంది. సో ఇంకొంచెం మిడిల్ ర్యామ్ మరీ కూర్చోండి, నేను ఇప్పటిదాకా స్లో రన్ చేశాను, ఇప్పుడు ఒక హాఫ్ రౌండ్ ఫాస్ట్గా రన్ చేస్తున్నాను. నేను ఫాస్ట్ రన్ చేసేటప్పుడు ఒకసారి గమనించండి, నా లెగ్స్ చాలా దూరంగా పడుతున్నాయి, అంటే బాడీని ఫ్రీగా వదిలేయాలి. ఫ్రీగా వదిలేస్తే ఏమవుతుందంటే లెగ్స్ లాంగ్ పడితే టార్గెట్ అనేది చాలా ఈజీగా దగ్గర అవుతుంది. అండ్ మనకు డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను 1600 మీటర్ చాలా లాంగ్ ప్రాక్టీస్ ఉండాలి. సో లాంగ్ ప్రాక్టీస్ ఉంటేనే మనం కొట్టగలుగుతాం, ఎందుకంటే కొంచెం హార్డ్ కాబట్టి, అండ్ ఎంతో స్ట్రగుల్ చేయాల్సి వస్తుంది కాబట్టి. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ మీరు గ్రౌండ్లో ఎక్కువసేపు చేయడానికి ట్రై చేయాలి. చూడండి, నా లెగ్స్ చాలా లాంగ్ పడుతున్నాయి.
అండ్ డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు బోరింగ్గా అనిపిస్తుంది అండ్ రొటీన్గా అనిపిస్తుంది కాబట్టి వీక్లీ ప్రాక్టీస్ ఎలా చేయాలో అంటే వీక్స్లో 6 డేస్ అంటే సండే రెస్ట్ చేసేయాలి బాడీకి, ఎందుకంటే మళ్ళీ బాడీ రికవరీ పెయిన్స్ కానీ ఏమైనా ఉంటే రికవరీ చేసుకుంటుంది, స్టామినా రికవరీ చేసుకుంటుంది రెస్ట్ చేయడం వల్ల. అండ్ 1 వీక్ ప్రాక్టీస్ ఎలా చేయాలో, ఏ రోజు ఏ ప్రాక్టీస్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చెప్తాను. ఇంకొక వీడియో మాత్రమే చేస్తాను 1600 మీటర్ గురించి, అంటే ఎన్ని వీడియోస్ అయినా చేయొచ్చు, ఎన్ని రకాలుగా అయినా చెప్పొచ్చు, బట్ నేను చెప్పేది పూర్తి జెన్యున్గా ఉంటుందని నా ఆలోచన. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. ఓకే, ఇది నేను 1 సైడ్ 400 మీటర్ ట్రాక్లో 200 మీటర్ ఫాస్ట్ రన్నింగ్ చేశాను, 200 మీటర్ స్లో రన్నింగ్ చేశాను. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనము అక్కడ మన సెలెక్షన్లో ఏమవుతుందంటే 2 రౌండ్స్ ఎవరైనా రన్ చేయగలుగుతారు, మిగిలిన 2 రౌండ్స్ మాత్రమే మనకి ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇలా ఫాస్ట్ రన్నింగ్ స్లో రన్నింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్ టైంలో మనము ఫాస్ట్గా రన్ చేయడానికి అండ్ మనం ఒకవేళ వెనకపడిపోతే 2 రౌండ్స్లో మనం వెనకపడిపోతే లాస్ట్ 2 రౌండ్లో మనం కవర్ చేయడానికి ఫాస్ట్ రన్ చేయడానికి ఈ ప్రాక్టీస్ ఈ రన్నింగ్ ఇలా ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.